హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ వై జెడ్ బ్రెయిన్. ఒక చిన్న అప్డేట్ ఇద్దానికి ఒక వీడియో చేస్తున్నా. సో దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ దిస్ వన్, ఎస్పెషల్లీ ఫర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయకండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్తే కనుక, నేనైతే గత 5 రోజులుగా రివిజన్ టెస్ట్ పేపర్లు పెడుతున్నా 10th క్లాస్ సంబంధించి. సో చాలామంది ఏమంటున్నారు, సార్ ఆల్రెడీ మాకు ఇవి అయిపోయినాయి సార్ అని చెప్తున్నారు. సో నేను ఎగ్జామ్ అయిపోయాక 1 డే పెడుతున్నా. సో మనకు ఆల్రెడీ మొత్తం 4 రివిజన్ టెస్ట్ ఉంటాయి, ఒక ప్రీ ఫైనల్ అయితే ఉంటుంది మీకు ఫైనల్ ఎగ్జామ్స్ ముందు. సో ఈ 4 రివిజన్ టెస్ట్ పేపర్స్ని అయితే బాగా చూసుకోండి, అండ్ ప్రీ ఫైనల్ పేపర్ని అయితే ఇంకా బాగా చూసుకోండి, SA1 పేపర్ని కూడా బాగా చూసుకోండి. అన్నిటికంటే ముందు మనకు గవర్నమెంట్ కొన్ని మోడల్ పేపర్స్ని అయితే పబ్లిష్ చేసింది. సో అది చాలామంది తెలుసో తెలియదు, నాకు తెలీదు. మీకు ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు బీఎస్సీ సైట్లు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నానండి, గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫస్ట్ మోడల్ పేపరు, SA1 పేపరు, 4 రివిజన్ టెస్ట్ పేపర్లు, 1 ప్రీ ఫైనల్ పేపర్, ఇవి బాగా చూసుకోండి. దీంట్లో నుంచి ఆల్మోస్ట్ 60-75 or 80% క్వశ్చన్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఖచ్చితంగా 2 8 మార్క్స్ రాస్తారు, 3 4 మార్క్స్ రాస్తారు, డ్రాయింగ్ పక్కా రాస్తారు, 2 మార్క్స్ 2 రాస్తారు, అండ్ 1 మార్క్ మినిమం తక్కువలో తక్కువ అనుకున్న 3 అయితే రాస్తారు. దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. సో చాలామంది అడుగుతున్నారు, సార్ ఎందుకు పెడుతున్నారు సార్ మాకు ఇవి అనేసి. అవేం లీక్డ్ పేపర్లు అయితే కాదు, జస్ట్ ఎగ్జామ్ అయిపోయాక నేను వాటిని మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నాను. ఒకసారి వాటిని బాగా రివైజ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు మంచి మార్కులు అనేది వస్తాయి. ఇది 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన అప్డేటు. తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళైతే మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్, హాఫ్ ఇయర్లీ పేపర్స్ అండ్ ప్రీ ఫైనల్ పేపర్స్, తర్వాత మనకు కొన్ని లాస్ట్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, అవి బాగా చూసుకోండి. సో దాంట్లో నుంచి ఆల్మోస్ట్ మీకు అయితే కొన్ని వచ్చేస్తాయి. సో చాలామందికి ఇంకా ఏం గందరగోళం ఉంది, ఇంకా ఏం చదవాలి ఏం చదవాలి అనేసి. సో మీకు ఈలోగా బేబీ బుల్లెట్ కానీ ఇవన్నీ కొన్ని పెట్టేస్తాను, కొన్ని మెటీరియల్స్, నారాయణ చైతన్య వాళ్ళు కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెడతాను. సో అవన్నీ ఒకసారి బాగా చూసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా ఒక పక్క ప్లాన్ తెలంటే, జస్ట్ యూ హ్యావ్ ఓన్లీ 30 డేస్ టైం. ఆ 30 డేస్ టైంలో మీరు చేయాల్సింది బాగా చదవడము, ప్రాక్టీస్ చేయడమే. సో ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ రోజుకి అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా డిఫికల్ట్గా ఉంటుంది. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాథ్స్ బి అండ్ మ్యాథ్స్ టూ ఏ అండ్ టూ బి అవి కూడా బాగా చూసుకోండి. సో బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఈలోగా మీకు ప్రాక్టికల్స్ వస్తాయి కాబట్టి ఉన్న టైంలోనే బాగా అంటే సిలబస్ని కవర్ చేసేయండి. సో అలా సిలబస్ కవర్ చేశాక ప్రాక్టికల్స్కి వెళ్ళండి. సో ప్రాక్టికల్స్ ఈజీగా అయిపోతాయి, అవేం పెద్ద మ్యాటర్ అయితే కాదు. తర్వాత మనకి ఇంటర్లో వెయిటేజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ మార్కులు అయితే ట్రై చేయండి. దాంతోపాటు ఎక్కువ మోడల్ పేపర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఎక్కువ మోడల్ పేపర్స్ని ప్రిఫర్ చేయండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం మోడల్ పేపర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో అయితే డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే, ఈ 10th వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు అడుగుతున్నారు, సార్ నేను పెట్టే మెటీరియల్ చదివితే ఎన్ని మార్కులు వస్తాయని అడుగుతారు. నేను పెట్టే మెటీరియల్ అయితే మీకు ఆల్మోస్ట్ 10th వాళ్ళకైతే 550+ వస్తాయి, ఇంటర్మీడియట్ వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. కాకపోతే అక్కడ డిఫరెంట్ ఏమంటే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రజెంటేషన్. మీ ప్రజెంటేషన్ బాగా చేయకపోతే మీకు మార్కులు ఎలా వస్తాయి, మార్కులు వచ్చే ఛాన్సే లేదు. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఒక మోడల్ పేపర్ మీకు పెడతాను ఎలా ప్రజెంట్ చేయాలనేది. సో కంప్లీట్ మోడల్ పేపర్స్లో లైక్ ఒక ప్రజెంటేషన్ ఎలా ఫామ్ చేయాలి, బయాలజీ సంబంధించి 10th వాళ్ళకి అది పెడతాను చూడండి. సో దాన్ని చూసి అలాగే ప్రజెంట్ చేయండి, డెఫినెట్గా మీకు మంచి మార్కులు అంటే వస్తాయి. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దాంతోపాటు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు నేను అన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ టైట్ షెడ్యూల్ అయిపోయింది. అసలు 10th వాళ్ళకి మళ్ళీ ఐఐటి క్లాసెస్ అని, 9th 8th 7th వాళ్ళందరికీ ఐఐటి క్లాసెస్, టాపర్ క్లాసెస్, తర్వాత 10th కరెక్షన్స్, 3 సెక్షన్లు కరెక్షన్స్, అసలు మళ్ళీ పేపర్స్ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, కరెక్షన్ చేయాలి, ఎంత టైట్ అంటే అంత టైట్ షెడ్యూల్లో ఉన్నా. సో అనుకోకుండా మీకు ఏమైనా కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోతే మీరేం డిసప్పాయింట్ అవ్వకండి, నేను మీ కమెంట్స్ చదువుతాను కానీ టైం ఉండకపోవచ్చు అంతే. మీకైతే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల కొన్నిసార్లు నా వాయిస్ ఉండకపోవచ్చు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే రావచ్చు. సో కైండ్లీ అండర్స్టాండ్. అక్కడ మీరు దాన్ని చూసుకుని ఆ పేపర్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుని మంచిగా చదవండి, ప్రజెంటేషన్ బాగా చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ 10th అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మంచిగా ప్లాన్ చేసుకుని బాగా చదవండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.